నమస్తే తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం. కోవిడ్ బహుశా ఈ తరం జీవితంలో మర్చిపోలేని ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఓ మాజీ ముఖ్యమంత్రి గారు ఆమె నిన్న మొన్న వీడియోలో చూశాను, నేను నన్ను ఓడించారు కాబట్టి కోవిడ్ వచ్చిందని కూడా ఆయన అన్నారు. అది ఇక మాజీ ముఖ్యమంత్రి గారి విజ్ఞతకే మనం వదిలేయాలి. కానీ ఈరోజు మనం ఆ ముఖ్యమంత్రి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవట్లేదు. మన రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి కోవిడ్ అనంతర పరిస్థితుల గురించి మనకంటే బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయక విధి విధానాలు రూపొందించడంలో కీలకమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి సంస్థ ఇక్రిసాట్, అంటే సమశీతోష్ణ మండల దేశాల్లో వ్యవసాయక అధ్యయనాలు చేస్తున్నటువంటి సంస్థ, దాని పేరు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్. సమశీతోష్ణ మండలాల్లో పంటలకు సంబంధించినటువంటి పరిశోధన చేసే అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్. వీళ్ళు తాజాగా ఒక నివేదిక విడుదల చేశారు. ఆ నివేదికలో ప్రధానంగా మనం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిమితమైనటువంటి అంశాన్ని ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పటికీ ఆ నివేదిక స్థూలంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ధోరణిని మన ముందు తీసుకొస్తుంది. తెలంగాణలో భవిష్యత్తులో మేము అధికారానికి వస్తామంటే అని చెప్పి చాలా పార్టీలు పోటీ పడుతున్నాయి. సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు కూడా రేపు 2 జూలై 2 అనుకుంటాను 5 లక్షల మంది బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి ప్రధానమంత్రి గారు ఏమి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క ఆదాయాలకు సంబంధించి, కుటుంబ జీవనానికి సంబంధించి, ఉపాధికి సంబంధించి ఏ ప్రత్యేక వారాలు ప్రకటిస్తారో 2 తారీఖు చూద్దాం. ఈలోపు ఈ సంస్థ ఇక్రిసాట్ చెప్పినటువంటి ఆందోళనకరమైనటువంటి అంశాలు మీ ముందుకి తీసుకొస్తున్నాను. కోవిడ్ అనంతర పరిస్థితుల గురించి ప్రత్యేకించి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్వే ఇది. కోవిడ్ అనంతరం హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 20% నిరుద్యోగం పెరిగింది. 20% నిరుద్యోగం పెరిగింది. దాదాపుగా 70% మంది ఈ కోవిడ్ కాలంలో రకరకాల అవసరాల కోసం అప్పులు చేశారు. మనందరికీ తెలిసిందే, కోవిడ్ పేరు మీద ఫ్యాక్టరీలు ఉన్న పళ్ళంగా మూసేసి కార్మికుల్ని రోడ్డు నెట్టేసినటువంటి సంగతి మనకు తెలుసు. నెలల తరబడి జీతాలు ఇవ్వని పరిస్థితి, ఇచ్చినా 50%, 75%, 80% అట్లా రకరకాల పద్ధతుల్లో తగ్గించుకుంటూ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అనివార్యంగా మనకు వస్తున్నటువంటి జీతం తగ్గింది కాబట్టి ఆపోటు కాపాడు కుటుంబ అవసరాలు తగ్గమని తగ్గవు. కానీ జీతాలు అయితే తగ్గినాయి, కానీ స్కూళ్ళ ఫీజులు, ఇతరత్ర హాస్పిటల్ భర్తీ ఫీజులు ఇవన్నీ ఏమి తగ్గలేదు. వాటి కోవిడ్ ఏమి అడ్డం రాలా. సరే, ఆఫ్కోర్స్ హాస్పిటల్స్ అంటే అదొక ప్రత్యేకమైనటువంటి సమయం. కోవిడ్ చాలామందిని కోటీశ్వరులను కూడా చేసింది, చాలామందిని బికారులను కూడా చేసింది. కోవిడ్ అనంతర అవసరాలను తీర్చుకోవడం కోసం, కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం దాదాపుగా హైదరాబాద్ నగరంలో 70% మంది అప్పులు చేశారు. ఏదో ఒక రకమైనటువంటి అప్పు, చిన్నది కానీ పెద్దది కానీ, లక్ష కానీ, కోటి కానీ. అంతేకాదు, గత 2 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మురికి వాడల్లో దాదాపుగా 40% మంది పేదలకి ఆహార కొరత ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఇది ఆందోళనకరమైనటువంటి తెలంగాణ సమాజాన్ని అత్యంత ఆధునిక అభివృద్ధికరమైనటువంటి సమాజంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉద్యోగి నీళ్లు నిధులు నియామకాలే కదా తెలంగాణ ఏర్పాటుకి పునాదులు, ఆ పునాదుల్ని ప్రశ్నిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక, ఇక్రిసాట్ నివేదిక. అంతేకాదు, ఇప్పుడు మనకి కొన్ని అంశాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. పప్పు ధాన్యాల ధరలు 6% పెరిగాయి 2 సంవత్సరాల కాలంలో. వంట నూనెలో 3.5% పెరిగాయి. బంగాళాదుంపలు 15% ధర పెరిగాయి. టమాటో 28% ధర పెరిగింది. దాదాపుగా 17% మంది ప్రజానీకం చాలా తీవ్రమైన, ఇందాక చెప్పినట్టు 40% స్థూలంగా ఏదో ఒక మోతాదులో ఆహార కొరత ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలు అయితే 17 కుటుంబాలు హైదరాబాద్ నగరంలో
తీవ్రమైనటువంటి ఆహార కొరతని ఎదుర్కొన్నటువంటి రెండు పూట్ల తినలేని పరిస్థితికి చేరుకున్నటువంటి కుటుంబాలు దాదాపు 17% ఉన్నాయని చెప్పి ఈ సంస్థ లెక్క వేసింది. 20% కుటుంబాలు ఒక మోస్తరు స్థాయిలో ఆహార కొరతని ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాల కింద ICRISAT అధ్యయనంలో వెల్లడైనటువంటి విషయాలు. మరి ఈ విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణమైనటువంటి విధానాలను రూపొందించి హైదరాబాద్ నగరంలోనైనా సరే, ఎందుకంటే హైదరాబాద్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే హైదరాబాద్, హైదరాబాద్ నగరంలో 40% మంది ప్రజానీకం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అంటే అనివార్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనం నీళ్ళు ఇచ్చినంత మాత్రాన్ని చాలదు, పొలాలకి వ్యవసాయానికి ఏమంటాం రైతు బంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని చాలదు. అవన్నీ అంతిమంగా ఆ పూట ఆ కుటుంబానికి అన్నం పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో విధానాలుగా మారాలి. ఆ దిశగా ఉన్నటువంటి విధానపరమైనటువంటి గ్యాప్ని కూడా, విధానాలకి ఇంప్లిమెంటేషన్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని కూడా ఈ రిపోర్టు ముందు తీసుకొస్తుంది. దీన్ని ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణిస్తాయని చెప్పి ఆశిద్దాం.